అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతు నెలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ పథకాలను ఇంకా అమలు చేయలేకపోవడంతో మరొక పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయలను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది జమ కాబోతోంది ఇక్కడ ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి మనకు ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తున్నారు ఏ పథకం ద్వారా కూడా జమ చేస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోయినా అంటే ఇంకా అమలు చేయలేదు ఖచ్చితంగా అమలు చేస్తారు ఈ అమలు చేసేలోపే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ ఇరవై వేల రూపాయలను అమలు చేసే దానికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక పథకం ద్వారా అంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఇక ఈ నెల చివరిలో మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద అలాగే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల నిధులను కూడా మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు ఆరో తారీఖు అంటే రేపే కాబట్టి రేపు జరిగే మీటింగ్ లో నిర్ణయం తీసుకుని డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల సమాచారం కింద అంటే రైతులకు యొక్క డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి అంటే అన్ని శాఖల నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకుని మనకు రివ్యూ అనేది చేసి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నామని రైతులకు మహిళలకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుందనమాట ఇక ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకుని ఈ యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతులకైతే మేలు చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని పొందక ముందే సీఎం గారు ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తూ రైతులకైతే మేలు చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇటీవల చాలా రైతులైతే మనకు వర్షాల వల్ల తుఫాన్ల వల్ల మనకు ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మనకు పంటలైతే నష్టపోవడం జరిగింది నష్టపోవడం జరిగిందనమాట ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా గతంలోనే మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు రెండు వందల మూడు కోట్ల రూపాయలను సీఎం గారు అయితే విడుదల చేశారు ఈ డబ్బులన్నీ కూడా రైతులకైతే జమ జమ అయ్యాయి అనమాట ఈ నేపథ్యంలోనే మనకు మరిన్ని పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక గతంలో చూసుకుంటే మనకు డబ్బులు విడుదల చేసినట్లు కానీ ఇప్పుడు కూడా మొన్న కురిసినటువంటి వర్షాలకు రైతులకు యొక్క ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించి ఈ నవంబర్లో మనకు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి అన్ని పథకాలకు సంబంధించి ఈ నేపథ్యంలోనే మనకు అన్నీ కూడా చర్చించి డబ్బులు అయితే వేయాలని నిర్ణయం అయితే తీసుకుంటున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అంటే ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరూ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని మీరు అంచనా అయితే వేయించుకోవాల్సి ఉంటుంది అంటే నమోదు అనేది చేయించుకుని ఉండాలి గతంలోనే నమోదు చేయడం జరిగింది అధికారులంతా కూడా అంటే మీరు వేసినప్పుడే పంట ఈ క్రాఫ్ అనేది చేసుకుంటారు ఈ క్రాఫ్తో పాటు మరింతమంది యొక్క పంటలు అనేది వేసినటువంటి రైతులు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైతే నష్టపోయి ఉంటారో ఆ నష్టాన్ని ప్రభుత్వం అయితే నమోదు చేస్తుంది ఇక ప్రభుత్వం నమోదు చేసినప్పుడు నేరుగా రైతులకైతే ఒక డబ్బులైతే విడుదలవుతుంది కాబట్టి మనకు కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని సీఎం గారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు డబ్బులైతే వేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రైతులంతా కూడా మీరు ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఏ పథకం డబ్బులు రావాలన్నా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం కానీ ఇలా అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అన్నీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇవి చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవి చేసుకోకుండా ఉంటే చేసుకోండి అలాగే ఈ యొక్క పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది ఈ అన్నదాత సుఖీభావా పథకానికి కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని మీరు ఉన్నట్లయితే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి కౌలు రైతులు కూడా మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు కూడా మీ యొక్క ఖాతాల్లోకి నేరుగా ఇరవై వేల రూపాయలైతే వస్తుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఆరో తారీఖున నిర్ణయం తీసుకుని ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తామనే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించబోతోంది ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్